అమర సైనికుడు నజీర్కు అశోక్ చక్ర పురస్కారం. దేశ రక్షణలో అమరుడైన లాన్స్ నాయక్ నజీర్ అహ్మద్ వానీకి అత్యున్నత సాహస పురస్కారం అశోక్ చక్రను ప్రభుత్వం అందజేసింది. రాజ్పథ్లో జరిగిన గణతంత్ర వేడుకల్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా అహ్మద్ వానీ భార్య మెహజబిన్ ఈ అవార్డును స్వీకరించారు. నజీర్ అహ్మద్ స్వస్థలం జమ్మూ కాశ్మీర్లోని కుల్గాం జిల్లాలోని చెకీ అమ్మాజీ పట్టణం. ఒకప్పుడు ఉగ్రవాదం వైపు మొగ్గు చూపిన నజీర్ ఉగ్రవాదానికి స్వస్తి పలికి జనజీవన స్రవంతిలోకి వచ్చారు. 2004లో ఆయన భారత సైన్యంలోని 162వ బెటాలియన్ జమ్మూ కాశ్మీర్ లైట్ ఇన్ఫాంట్రీలో చేరారు. దక్షిణ కాశ్మీర్లో ఉగ్రవాదులపై చేపట్టిన అనేక ఎన్కౌంటర్లలో పాల్గొన్నారు. ధైర్య సాహసాలకు గుర్తింపుగా ఆయనకు 2 సార్లు సేవా పథకం లభించింది. గత ఏడాది నవంబర్ 25న షోపియాన్ జిల్లాలోని హీరాపూర్ గ్రామంలో జరిగిన భీకర ఎన్కౌంటర్లో నజీర్ అహ్మద్ ప్రాణాలు కోల్పోయారు. ఆయన మరణవార్త విన్న తర్వాత తనకు ఏడుపు రాలేదని వీరపత్ని మెహజబిన్ అన్నారు. తన లోపలి ఒక సంకల్పం తనకు దుఃఖం రాకుండా అడ్డుకుందని ఆమె చెప్పారు. తనను భర్త చాలా ప్రేమించేవారని, అందరినీ సంతోషంగా ఎలా ఉంచాలో నేర్పారని అన్నారామె. టీచరుగా పనిచేస్తున్న మెహజబిన్ అత్యుత్తమ పౌరులను తయారు చేయడానికే తన జీవితం అంకితం చేస్తానని చెప్పారు. సిఏ పరీక్షలో టాపు లేపేసిన షాదాబ్ హుసేన్. రాజస్థాన్లోని కోటా పట్టణంలో ఒక టైలర్ కుమారుడు షాదాబ్ హుసేన్ 2018 సిఏ పరీక్షల్లో టాపర్గా నిలిచాడు. మొదటి ప్రయత్నంలోనే ఈ ఘనత సాధించాడు. తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఏ కష్టం లేకుండా చూసుకోవాలనుకున్నానని, అందుకే రాత్రింబవళ్లు కష్టపడ్డానని షాదాబ్ తెలిపాడు. అన్ని కోర్సుల గురించి సమాచారం సేకరించిన తర్వాత సిఏ చదవడమే మంచిదని నిర్ణయించుకున్నాడు. హుస్సేన్ తండ్రి కేవలం 10వ తరగతి మాత్రమే చదువుకున్నారు. అప్పుల ఊబిలో దేశాన్ని దించిన మోడీ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారం చేపట్టిన తర్వాత ఈ 4.5 ఏళ్ల కాలంలో అప్పులు 49% పెరిగి రూపాయలు 82 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ప్రభుత్వ అప్పులపై ఆర్థిక శాఖ విడుదల చేసిన 8వ స్థాయి పత్రంలో ఈ వివరాలను వెల్లడించింది. యూపీఏ ప్రభుత్వం అధికారం కోల్పోయిన సమయంలో, అంటే 2014 జూన్ వరకు దేశానికి ఉన్న అప్పుల మొత్తం 54,90,763 కోట్లు కాగా, 2018 సెప్టెంబర్ వరకు 82,03,253 కోట్లకు ఈ అప్పులు చేరుకున్నాయి. ఆర్థిక శాఖ 2010-2011 నుంచి ప్రతి ఏటా దేశానికి ఉన్న అప్పులపై స్థాయి పత్రాన్ని విడుదల చేస్తుంది. ప్రభుత్వ అవసరాలు, పలు పథకాలకు అవసరమైన నిధుల్ని ప్రభుత్వం అప్పుల రూపంలో సేకరిస్తుంది. ఏటా అప్పులపై చెల్లించే వడ్డీలు, ఆదాయానికి మించి చేసే ఖర్చులను బడ్జెట్లో ద్రవ్య లోటుగా ఆర్థిక శాఖ చూపిస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే నాటికి అంచనా కన్నా అధికంగానే ద్రవ్య లోటు ఉండనున్నట్లు ఇప్పటికే స్పష్టమైంది. 2018-2019 ద్రవ్య లోటు లక్ష్యం 6.24 లక్షల కోట్లు కాగా, నవంబర్ నాటికే 7.17 లక్షల కోట్లకు చేరుకున్నది. అంటే అనుకున్న లక్ష్యానికన్నా 14.8% ఇప్పటికే అదనంగా ఖర్చయిందని అర్థం. అత్యుత్తమ యూనివర్సిటీగా నిలిచిన జామియా మిల్లియా ఇస్లామియా. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఎమర్జింగ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2019లో జామియా మిల్లియా ఇస్లామియా 187వ స్థానం సంపాదించింది. గత సంవత్సరం 201 నుంచి 250 ర్యాంకులు సాధించిన జాబితాలో ఉన్న యూనివర్సిటీ ఇప్పుడు తన ర్యాంకింగ్ అద్భుతంగా మెరుగుపరుచుకుంది. ఈ ర్యాంకింగుల్లో భారతదేశం సెకండరీ ఎమర్జింగ్ తరగతి దేశాల్లో ఉంది. ప్రపంచంలోని 43 దేశాల్లో 442 విశ్వవిద్యాలయాల్లో జామియా 187వ స్థానం పొందింది. దేశంలోని 24 విశ్వవిద్యాలయాలకు ఈ జాబితాలో స్థానం దొరికింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ 14వ స్థానంలో ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే 27వ స్థానంలో ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ 35వ స్థానంలో ఉంది. మోడీ సర్కారు తప్పుడు లెక్కలు బట్టబయలు చేసిన కాగ్ నివేదిక. అప్పు చేసి పప్పుకూడు తినడమే ఇప్పటి వరకు మోడీ సర్కారు చేసిన పని. పైగా ఆ అప్పులు దాచిపెట్టింది. 4 లక్షల కోట్లకు పైగా అప్పులు, దాచిపెట్టిన ఖర్చులు, ఆ భాగోతాన్ని కాగ్ ఇప్పుడు బయటపెట్టింది. మోడీ సర్కార్ ఇలాంటి ఆఫ్ బడ్జెటింగ్ ప్రతి ఏటా అమలు చేసిందని కాంట్రోలర్ ఆడిటర్ జనరల్ తీవ్ర విమర్శలు చేసింది. అన్ని శాఖల్లో జరిగిన రెవెన్యూ, పెట్టుబడి వ్యయం,
కోసం అప్పులు చేయడం, దానిని ప్రస్తుత బడ్జెట్లో చూపకుండా మరో సంవత్సరానికి వాయిదా వేయడం అనే ఆర్థిక వ్యూహాన్ని మోడీ సర్కార్ అమలు చేస్తుందని కాగ్ తేల్చింది. తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ బడ్జెట్ వాస్తవ పరిస్థితిని దాచే ప్రయత్నం జరిగిందని తెలిపింది. కేంద్ర బడ్జెట్పై కాగ్ రూపొందించిన ఆడిట్ నివేదికను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ద్రవ్యలోటు, రెవెన్యూ లోటును మోడీ సర్కార్ దాచాలనుకుంటోందని, ఇందుకు సంబంధించి అనేక ఉదంతాల్ని ఉదాహరిస్తూ కాగ్ నివేదిక రూపొందించింది. ఆదాయ వ్యయాలు, అప్పులు మొదలైన విషయాల్లో మెరుగ్గా ఉన్నామని, ద్రవ్యలోటు సమస్య లేదని చూపడానికి మోడీ సర్కార్ ఆఫ్ బడ్జెట్ విధానాన్ని ఎంచుకుంది. ఈ విషయంలో కాగ్ ఇటీవల జరిపిన అనేక ఆడిటింగ్ లెక్కల్లో తేలింది. రెవెన్యూ, పెట్టుబడి వ్యయం కోసం పెద్ద ఎత్తున అప్పులు చేశారు. అయితే వీటికి సంబంధించి కేంద్రం ఇచ్చిన వ్యయ గణాంకాలు పారదర్శకంగా లేవు. అన్ని శాఖల్లో ఆఫ్ బడ్జెట్ మార్గాన్ని అమలు చేశారు. ఫెర్టిలైజర్ బిల్లుల దగ్గర నుంచి విద్యుత్ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడం వరకు ఇదే పంథాలో కేంద్రం ముందుకు వెళ్ళింది. ఎరువుల బకాయిలు, బిల్లులకు ప్రత్యేక బ్యాంకింగ్ విధానంలో చెల్లింపులు జరిగాయి. ప్రతి ఏటా చెల్లించాల్సిన బకాయిలు పెరుగుతూ వచ్చాయి. అంటే ఇక్కడ బకాయిలు, బిల్లుల్ని చెల్లించకుండా ప్రతి ఏటా వాయిదా వేస్తూ వచ్చారు. అలాగే ఎఫ్సిఐ ద్వారా అప్పులు చేసే ఆహార సబ్సిడీ బిల్లులు, బకాయిలు చెల్లిస్తూ వచ్చారు. తాము నీతి మంతులమని చెప్పుకునే బీజేపీని కాగ్ నిలదీసింది. నోట్ల రద్దు నుంచి విదేశీ టూర్లు, పెట్టుబడుల సాకుతో చేసిన ఖర్చు అంతా ఇంతా కాదని నివేదిక ఇచ్చింది. పెట్రో ఉత్పత్తుల వ్యవహారాల్లోనూ, ధరల నిర్ణయంలోనూ ప్రజల్ని బలిపశువుని చేశారని తప్పుపట్టింది. వేల కోట్ల స్కామ్లు బయటకు రాకుండా మేనేజ్ చేస్తున్నారనేది కాగ్ రిపోర్ట్ పరిశీలిస్తే తెలుస్తుంది. కాంగ్రెస్ హయాంలో లక్ష కోట్లకు పైగా కుంభకోణంలో అరెస్టైన రాజా, కనిమొళి నిర్దోషులుగా బయటకు రావడం బీజేపీ మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంటుందో చాటి చెబుతుంది. ఒకే సంస్థకు 11 బొగ్గు గనులు కట్టబెట్టడం, ప్రైవేటు సంస్థలకు, కార్పొరేట్ శక్తులకు కాంట్రాక్టులు ఇవ్వడంతో బీహెచ్ఈఎల్ లాంటి ప్రభుత్వ సంస్థలు అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి బీజేపీ నిర్ణయాలే కారణమని కాగ్ తేల్చింది. అంతేకాదు ఎల్పిజి గ్యాస్ విషయంలో మోడీ సర్కార్ 23,000 కోట్లు మిగిల్చినట్లు దేశానికి అబద్ధాలు చెప్తే కాగ్ అది 1764 కోట్లేనని, అది కూడా ప్రజలే స్వచ్ఛందంగా సబ్సిడీ వదులుకోవడం వల్ల సాధ్యమైందని, మిగిలిన డబ్బు గ్యాస్ రేట్లు తగ్గడం వల్లే కానీ మోడీ వల్ల కాదని అక్షింతలు వేసింది. కేజీ బేసిన్ను కూడా తక్కువకే రిలయన్స్కు కట్టబెట్టిందని చెప్పింది కాగ్. టెలికాం రంగంలో 45,000 కోట్లకు పైగా స్కామ్ జరిగిందని సంచలన ఆరోపణలు కాంగ్రెస్ చేస్తుంది. కాగ్ బయటపెట్టిన ఈ కుంభకోణంతో ప్రమేయమున్న 6 ప్రముఖ టెలికాం సంస్థలను కాపాడేందుకు మోడీ ప్రభుత్వం తెర వెనుక చర్యలకు దిగిందని ఆరోపించింది. ఈ కుంభకోణం విలువ 45,000 కోట్లకు పైమాటేనని కాంగ్రెస్ విమర్శిస్తుంది. దానిని మోడీ సర్కారు చాప కింద దాచేస్తోంది. భారతీ ఎయిర్టెల్, వోడాఫోన్, రిలయన్స్, ఐడియా, టాటా, ఎయిర్సెల్ టెలికాం సంస్థలు ప్రభుత్వానికి న్యాయంగా చెల్లించాల్సిన ఛార్జీలను ఎగవేసేందుకు ప్రభుత్వం సాయం చేస్తుందనే ఆరోపణలున్నాయి. బాంబే హైకోర్టులో జడ్జి లోయా కేసు. జడ్జి లోయా కేసు విచారణ నుంచి బాంబే హైకోర్టుకు చెందిన 2 ధర్మాసనాలు తప్పుకున్న తర్వాత చివరకు 3వ ధర్మాసనం విచారణకు సిద్ధమైంది. సతీష్ ఉకే అనే న్యాయవాది వేసిన పిటిషనుపై విచారణ ప్రారంభమైంది. సోహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసును జడ్జి లోయా విచారించారు, కానీ అనుమానాస్పదంగా నాగ్పూర్లో మరణించారు. ఈ కేసులో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ముఖ్య నిందితుడిగా ఉండటంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. జడ్జి లోయాకు విషమిచ్చి చంపారన్న ఆరోపణలు బలంగా వస్తున్నాయి. జడ్జి లోయాది సహజ మరణమేనని, ఆయనపై ఎలాంటి విష ప్రయోగం జరగలేదని ఇంతకుముందు సుప్రీంకోర్టు కేసు విచారించకుండానే తీర్మానించింది. అయితే తాను సుప్రీంకోర్టు కేసులో రెస్పాండెంట్ కాదని సతీష్ ఉకే పేర్కొన్నాడు. లోయా అనుమానాస్పద మరణానికి సంబంధించిన అన్ని రికార్డులను, స్టేట్ గెస్ట్ హౌస్కు సంబంధించిన రికార్డులను కూడా భద్రపరచాలని పిటిషన్లో కోరారు. అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ అవార్డు పొందిన డాక్టర్ సల్మా సుహానా, మంగళూరులో ఎస్ఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో న్యూరాలజీ సూపర్ స్పెషాలిటీ చదువుతున్న డాక్టర్ సల్మా సుహానా ప్రతిష్టాత్మకమైన అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ అవార్డుకు ఎంపికయ్యారు. సెరెబ్రల్ వేనస్ థ్రాంబోసిస్ విషయంలో ఆమె చేసిన అధ్యయనానికి ఈ అవార్డు లభించింది. మంగళూరులోని పుల్లర్ మెడికల్ కాలేజ్ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేసిన డాక్టర్ సల్మా రాజీవ్ గాంధీ వైద్య విశ్వవిద్యాలయం నుంచి 2 బంగారు పతకాలు పొందారు.
బెంగళూరు నుంచి ఎండీ చేశారు. 2019 ఫిలడెల్ఫియాలో జరుగుతున్న అంతర్జాతీయ అమెరికన్ న్యూరాలజిస్టుల సమావేశానికి ఆమెను ఆహ్వానించారు. ప్రపంచంలో ఈ అవార్డుకు ఎంపికైన 30 మందిలో ఒకరిగా ఆమె స్థానం సంపాదించుకున్నారు. మోడీకి క్లీన్ చిట్ కేసుపై సుప్రీంలో విచారణ. 2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించిన కేసులో అప్పటి గుజరాత్ సీఎం ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేక దర్యాప్తు బృందం క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ వేసిన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు ప్రారంభించబోతోంది. అల్లర్లో మృతి చెందిన మాజీ ఎంపీ ఎహ్సాన్ జాఫ్రీ భార్య జకియా జాఫ్రీ ఈ పిటిషన్ వేశారు. డిసెంబరులో ఈ పిటిషన్ జస్టిస్ ఏఎం ఖాన్ విల్కర్, జస్టిస్ హేమంత్ గుప్తాతో కూడిన ధర్మాసనం ముందుకు వచ్చినప్పుడు విచారణను వాయిదా వేశారు. గుజరాత్ అల్లర్ల వెనుక భారీ కుట్ర ఉన్నదంటూ జకియా జాఫ్రీ చేసిన పిటిషన్ను ఆ రాష్ట్ర హైకోర్టు 2017 అక్టోబర్ 5 తిరస్కరించింది. అల్లర్ల వెనుక కుట్రలో అప్పటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు మరో 59 మందిపై విచారణ జరపాలని జాఫ్రీతో పాటు సామాజిక కార్యకర్త తీస్తా శతల్వాద్ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో మోడీతో పాటు మరో 63 మందికి సిట్ క్లీన్ చిట్ ఇచ్చింది. దీంతో జకియా జాఫ్రీతో పాటు తీస్తా శతల్వాద్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గత విచారణ సందర్భంగా జకియా తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది సియు సింగ్ సుప్రీంకోర్టు ముందు సంక్షిప్తంగా తన వాదన వినిపించారు. 2002 ఫిబ్రవరి 27 నుంచి మే నెల వరకు గుజరాత్లో జరిగిన అల్లర్ల వెనుక భారీ కుట్ర ఉన్నదని ఆయన తన వాదనలో తెలిపారు. సివిల్స్ మెయిన్స్లో జామియా విద్యార్థుల జైత్రయాత్ర. న్యూఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియాలోని రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీ సివిల్ సర్వీసు పరీక్షల్లో అద్భుత ఫలితాలు సాధిస్తోంది. 2018 సివిల్స్లో జామియాలో శిక్షణ పొందిన 50 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరందరికీ ఫిబ్రవరిలో తుది టెస్టులు ఉంటాయి. జామియా శిక్షణా కేంద్రంలో రెగ్యులర్ తరగతులతో పాటు అనేక టెస్టులు నిర్వహించడం ద్వారా విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేస్తున్నారు. 2010 ఈ సివిల్స్ శిక్షణను జామియాలో ప్రారంభించారు. ఇప్పటి వరకు 146 మంది సివిల్స్లో ఎంపికయ్యారు. మరో 175 మంది ప్రొవిన్షియల్ సర్వీసులకు ఎంపికయ్యారు. ఫ్రెంచ్ డసో కన్నా మన హెచ్ఏఎల్ మిన్నా. మన రక్షణ మంత్రితో సహా అనేక మంది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సామర్థ్యాన్ని ప్రశ్నిస్తూ ఉంటే మరోవైపు అంతర్జాతీయ సంస్థలు హెచ్ఏఎల్ గొప్పదనాన్ని కీర్తిస్తున్నాయి. భారత్కు చెందిన అగ్రశ్రేణి రక్షణ రంగ ఉత్పత్తుల సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఫ్రాన్స్ యుద్ధ విమానాల తయారీ సంస్థ డసోకు ఏమాత్రం తీసిపోదని ఇటీవల అమెరికన్ పత్రిక డిఫెన్స్ న్యూస్ నిర్వహించిన స్వతంత్ర సర్వే కొండబద్దలు కొట్టింది. ఈ సర్వే ప్రకారం ప్రపంచంలోని అగ్రశ్రేణి 100 రక్షణ ఉత్పత్తుల సంస్థలలో హెచ్ఏఎల్ 38వ స్థానంలో ఉంటే డసో ఏవియేషన్ 44వ స్థానానికే పరిమితమైంది. భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని హెచ్ఏఎల్ ప్రస్తుతం ఆర్థిక సమస్యల్లో ఉంది. మోడీ సర్కారు అనుసరిస్తున్న విధానాలే ఇందుకు కారణమని పలువురు నిపుణులు హెచ్ఏఎల్ ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు. గత ఏడాది సర్వేలో 35వ స్థానంలో ఉన్న హెచ్ఏఎల్ ఈ ఏడాది సర్వేలో 38కి పడిపోయింది. 51వ స్థానంలో ఉన్న డసో సంస్థ 7 స్థానాలు మెరుగుపరుచుకుని 44వ స్థానానికి చేరుకుంది. ఫ్రెంచ్ కంపెనీ తలరాత మారడానికి భారత్తో కుదుర్చుకున్న వివాదాస్పద రాఫెల్ ఒప్పందమే కీలక పాత్ర పోషించిందన్నది సుస్పష్టం. జలీల్ ఖాన్ తనయ్యకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనున్న తెలుగుదేశం. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ముస్లిం ఓటర్లను తన వైపు తిప్పుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది. మొదటి టికెట్ ఒక ముస్లిం మహిళ షబానాకు ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేయవచ్చు. సిట్టింగ్ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఆరోగ్య కారణాలతో పక్కకు తప్పుకొని తన తనయ్యకు అవకాశం ఇవ్వనున్నారని సమాచారం. మోడీపై నిప్పులు తిరుగుతున్న చంద్రబాబు ఎత్తుగడ ఫలించినట్లే కనిపిస్తుంది. అడపా దడపా మైనారిటీ నాయకులు ఇప్పుడు తెలుగుదేశం వైపుకు వస్తున్నారు. గుంటూరు 1లోనూ ముస్లిం అభ్యర్థికి టికెట్ ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తుంది. బహుశా సినీ నటుడు అలీకి ఈ అవకాశం దొరకవచ్చని ఊహాగానాలు చలామణిలో ఉన్నాయి. అలీ కూడా చంద్రబాబును కలిసినట్లు సమాచారం. ఆంధ్రాలో దరఖాస్తుదారులందరికీ హజ్ అవకాశం.
ఈ సంవత్సరం హజ్ యాత్రకు దరఖాస్తు చేసుకున్న వారందరినీ ఎంపిక చేశామని, ఎంపికైన ప్రతి యాత్రికుడు మొదటి విడతగా రూపాయలు 81,000 ఫిబ్రవరి 5వ తేదీ లోపు సెంట్రల్ హజ్ కమిటీకి చెల్లించాలని హజ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మొహమ్మద్ లియాఖత్ అలీ పేర్కొన్నారు. 2,135 మంది పెద్దలు, 2 ఏళ్లలోపు చిన్నారులు 3, మొత్తం 2,138 మంది ఈ ఏడాది హజ్ యాత్రకు వెళ్లబోతున్నారని తెలియజేశారు. శ్రీకాకుళం నుంచి 7, విజయనగరం నుంచి 24, విశాఖపట్నం నుంచి 90, తూర్పుగోదావరి నుంచి 39, పశ్చిమ గోదావరి నుంచి 37, కృష్ణా నుంచి 230 మంది, గుంటూరు నుంచి 326 మంది, ప్రకాశం నుంచి 43 మంది, నెల్లూరు నుంచి 121 మంది, కడప నుంచి 241 మంది, కర్నూలు నుంచి 473 మంది, అనంతపురం నుంచి 298 మంది, చిత్తూరు నుంచి 206 మంది డ్రాతో నిమిత్తం లేకుండా ఎంపికయ్యారని తెలిపారు. చలానా ఫామ్ను హజ్ కమిటీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని బ్యాంకులో జమ చేయాలని ఆయన పేర్కొన్నారు. 81,000 రూపాయలు బ్యాంక్ ఒరిజినల్ చలానా, ఒరిజినల్ పాస్పోర్టు, స్క్రీనింగ్ సర్టిఫికెట్లను 5వ తేదీ లోపు విజయవాడ లబ్బిపేటలోని ఏపీ స్టేట్ హజ్ కమిటీ వద్ద అందించాలని లియాఖత్ అలీ వివరించారు. ఇవి ఈ వారం వార్తలు. వచ్చే వారం మరిన్ని వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. అల్లాహ్ హాఫిజ్. మా అస్సలాం.